నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం శ్రీనందన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రమోట్ చేస్తున్న శ్రీ తిరుమల మిలేనియం ఫేజ్ 3 రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఇది మనకి హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని విషయాలు షేర్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు శ్రీనందన్ ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి గారు. మరి ఇంకెందుకు లేట్, వెంటనే స్టార్ట్ చేసేద్దామా? నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడే మేము మీ ప్రాజెక్ట్స్ అన్ని చూసాము. అసలు డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే చాలా వండర్ఫుల్గా ఉందండి ఈ ప్రాజెక్ట్ మాత్రం. సో ఈ ప్రాజెక్ట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఒకసారి మాకు చెప్తారా? యా మేడం, ఇది మొత్తం వచ్చేపాటికి మీకు 3 ఫేజెస్ ఉంటుంది అండ్ 800 ఫ్లాట్స్ ఉంటాయి. 8.5 ఏకర్స్లో మేము 800 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసాం. అంటే ఈ ప్రాజెక్ట్ ఈ వెంచర్ని మీరు ఫేజెస్గా డివైడ్ చేశారు కదా? అవునండి. సో అంటే ఏ ఫేజ్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అంటే? యాక్చువల్గా మీకు ఫేజ్ 1 మొత్తం ఒకటే సింగిల్ బ్లాక్ ఉంటుంది. ఓకే. ఫేజ్ 2 వచ్చేపాటికి మీకు ఏ బిసి 3 బ్లాక్స్ వస్తాయి అండ్ ఫేజ్ 3 వచ్చేపాటికి మీకు డిఈఎఫ్ 3 బ్లాక్స్ వస్తాయి. ఓకే. అంటే ఆల్రెడీ ఆక్యుపైడా ఇది లేకపోతే ఫుల్లీ ఆక్యుపైడా? ఇది ఆల్మోస్ట్ 50% ఆక్యుపైడ్ అండి, రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. మీరు ఎంత ఫేజ్ 2 చూస్తున్నారో అండ్ ఫేజ్ 3 అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే. సో మరి ఇక్కడ చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఈ ప్లేస్ని కూడా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు కావాలంటే. మరి ఈ ప్లేస్ని ఎందుకు మీరు ఇలా వదిలేశారు? సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు బ్యూటిఫుల్ గ్రీనరీ అండ్ వెంటిలేషన్. సో ఈ ఆస్పెక్ట్స్ లో మేము దీనికి స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేస్తాం. ఓకే. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎమినిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ? సో మనకి ఇక్కడ 20,000 SFT లో 5 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అనేది వస్తుంది. ఇందులో మీకు లైక్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అనేవి కొన్ని షీట్స్ ఇవ్వగలము, లైక్ క్రికెట్ షీట్స్ కానివ్వండి, బాస్కెట్బాల్ అలాంటివి. అండ్ అట్లాగే మీకు సూపర్ మార్కెట్, జిమ్, స్పా అండ్ చిన్న పిల్లలకి లైక్ ప్లేస్, డే కేర్ ఎగ్జాక్ట్లీ అండ్ స్విమ్మింగ్ పూల్. సో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎవరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, గేటెడ్ కమ్యూనిటీకి ప్రాపర్ న్యాయం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వన్స్ వాళ్ళు గేట్ లోపలికి వచ్చారంటే దే కెన్ ఎంజాయ్ దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. మరి బిజీ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు, ఐటీలో వర్క్ చేసే వాళ్ళ పేరెంట్స్ అయితే హ్యాపీగా ఇక్కడ వాక్ చేయడానికి కానివ్వండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చాలా సూపర్ గా డిజైన్ చేశారని అనుకో. ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ యాక్చువల్గా మీకు ఇన్ఫోసిస్ అని చెప్పేసి ఇక్కడ ఐటీ హబ్ ఉంది. సో ఆ ఆస్పెక్ట్ లో మీరు అన్నట్టు ఐటీ వాళ్ళకి ఇది చాలా సూటబుల్ ఏరియా. నాట్ ఓన్లీ ఐటీ, నవే డేస్ ఎవ్రీబడి వాజ్ బిజీ విత్ దేర్ వర్క్. సో చాలా మంచి ఏరియా కమ్యూనిటీ. చాలా మంది పొల్యూటెడ్ ఏరియాస్ లో ఉంటున్నామని బాధపడుతూ ఉంటారు, మరి ఇక్కడ ఆ ప్రాబ్లం లేదా అండి? మీరు చూస్తున్నారు కదా ఇంత గ్రీనరీ, ఇంత ఎలివేషన్ అండ్ ఇంత వెంటిలేషన్ అండ్ అలాగే మీరు ఇది యాక్సెసిబిలిటీ వైజ్ గా చాలా దగ్గరగా ఉంటాయి, బట్ సరౌండింగ్స్ లో చూస్తే మీకు ఎలాంటి పొల్యూషన్ అనేది ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ ఫేసెస్, 3 ఫేసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఎన్ని గేట్స్ ఉన్నాయి మెయిన్ గేట్స్? యాక్చువల్గా మనకి 3 ఎంట్రీస్ వస్తాయండి. ఇది మీకు మెయిన్ రోడ్ నుంచి 200 మీటర్స్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫేజ్ ఏదైతే చెప్పానో అది మెయిన్ రోడ్ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అండ్ థర్డ్ ఫేజ్ ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో దీనికి మనకు లోకల్గా ఆ కాలనీ ఉంటుంది. సో కాలనీ నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది. ఓకే. సో మరి పిల్లలు ఎవరైనా స్కూల్లో జాయిన్ చేయించుకునే వాళ్ళకి దగ్గరలో హబ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? యా ఇక్కడ చాలా మంచి మంచి స్కూల్స్ ఉన్నాయండి. లైక్ మనకి ఇక్కడ డిపిఎస్ ఉంది అండ్ ఆల్రెడీ చూస్తున్నారు కదా మీకు స్కూల్ బసెస్ కూడా వస్తున్నాయి, అకాడమిక్ హైట్స్ అనేవి అండ్ జాన్సన్ జాన్సన్ ఉంది, సుప్రభాత్ ఉంది. సో ఇలా మీకు మంచి మంచి స్కూల్స్ అనేవి ఉన్నాయి. సో పార్క్స్ లాంటివి కూడా ఉన్నాయా? అంటే జనరల్ గా ఇక్కడ చాలా మంది వాక్ చేస్తూ బోర్ కొట్టేసిన వాళ్ళు, దగ్గరగా ఏమైనా ఐటీ పార్క్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? యా మనం ఒక్కసారి బయటకు వెళ్తే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, లేకపోతే మన జాబ్ వైజ్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అన్ని రకాలుగా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఏరియా. ఓకే. సో వన్ థింగ్ ఐ వాంట్ టు సే, చాలా మంది గేటెడ్ కమ్యూనిటీ అనగానే స్పేషియస్గా ఉండాలి అండ్ మాకు డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, పొల్యూటెడ్ ఏరియాలో ఉండొద్దు అని చెప్పి సిటీ అవుట్స్కర్ట్స్లో తీసుకుంటున్నారు ఈ మధ్య. బట్ ఇక్కడ అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదని మాత్రం తెలుస్తుంది. సో ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీ 1 వర్డ్లో చెప్పగలరా? మీరే చెప్పేశారు మొత్తం. యాక్చువల్గా ఇది బయటకి వెళ్లకుండా వితిన్ సిటీలో ఉంటూ మీరు ఏదైతే, అంటే జనరల్గా మనం ఏదైతే ఎలాంటి గేటెడ్ కమ్యూనిటీ కావాలి అనుకుంటున్నామో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నటువంటి వెంచర్ ఇది. ఒక్కసారి కస్టమర్స్ వచ్చి చూసారు అంటే దే కెన్ అండర్స్టాండ్. సో మేడం గారు చెప్పండి, ఇది టోటల్ ఎన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్? ఇది మొత్తంగా మీకు 8.5 ఏకర్స్ అండి.
8.5 acres. Yes. Okay. So any under 2 BHKs, 3 BHKs unnaya? Yes, indeed. Maniki ikkada 4 dimensions lo 2 BHKs unnai. It starts from 1145 SFT nunchi 1300 SFT varaku 2 BHK spaces unnai. Okay. And meeku 1300 nunchi 1980 varaku different dimensions lo 10 different dimensions lo maniki 3 BHKs vastayi. ఓకే సో అంటే లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి? లోన్ ప్రాసెస్ అంటేనండి ఇక్కడ కేవలం యాక్చువల్లీ ఇక్కడికి మీరు ఏదైతే ఐటీ హబ్ ఇందాక మీరు నన్ను అడిగిన వాటి అన్నిటికీ కూడా బెస్ట్ ఆన్సర్ ఏంటంటేనండి, గేటెడ్ కమ్యూనిటీ ఫైనాన్షియల్ పాయింట్ లో ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము దీనికి ఇప్పుడు ఆల్రెడీ ఆక్యుపైడ్ అండ్ మాకు అన్ని అప్రూవల్స్ కూడా వచ్చున్నాయి. సో దీనికి కేవలం 2 లక్షలు మాత్రమే డౌన్ పేమెంట్ చేసి మిగతాది వాళ్ళు లోన్కి వెళ్ళిపోవచ్చు. వావ్, అసలు క్రేజీ ఆఫర్ ఇది. సామాన్యులు కూడా అంటే డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలి అని, గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలని ఆలోచన వాళ్ళకు ఉంటుంది, బట్ మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది గ్రేట్ ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎస్. సో మ్యామ్, శ్రీ తిరుమల మిలేనియం ఫేస్ 3 ఈ ప్రాజెక్ట్లో అంటే 2 BHK 3 BHK బడ్జెట్ ఎలా ఉంటుంది? సో బడ్జెటింగ్ స్టార్టింగ్ వచ్చేపాటికి మీకు 50 లాక్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. దట్ డిపెండ్స్ ఆన్ SFTs అన్నమాట. ఓకే. యా. సో అంటే చెప్పాలి అంటే మీకు బేసిక్ బడ్జెట్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సొంత ఇంటి కలని నిజం చేసుకోవడానికి ఏకైక మార్గం అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది, అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అసలు క్రేజీ ఆఫర్ పెట్టారు అండి. చెప్పాలంటే బయటికి వెళ్లకుండా గేటెడ్ కమ్యూనిటీకి ఇందాక చెప్పినట్టే ప్రాపర్ న్యాయం చేస్తున్నారు. ఎవరికైతే సొంత ఇంటి కలలు, డ్రీమ్ హౌస్ అనే కోరికలు ఉంటాయో వాళ్ళు ఇక్కడ వచ్చి మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అంతే. ఈ ప్రాజెక్ట్ యొక్క MD శ్రీమతి విజయలక్ష్మి గారు ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేశారు కదా, ఒక 2 BHK ఫ్లాట్ని చూసొద్దాం రండి పైన.